హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది సార్ ఆల్మోస్ట్ ఆల్ మీరు చాలా వీడియోస్ చేశారు ఏ వీడియోలో కూడా బిజినెస్ మనం ఎట్లా స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్రోడక్ట్ని ఎట్లా సెలెక్ట్ చేయాలి ఏ లైసెన్స్ తీసుకోవాలి అసలు బిజినెస్ని మనం ఎట్లా చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి టోటల్ స్టెప్ బై స్టెప్ చెప్పండి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ తెలుగు హిందీ కన్నడ తమిళ్ మలయాళం లాంగ్వేజెస్లో ప్రతిరోజు సుమారుగా ఒక హండ్రెడ్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఆ బిజినెస్ చేయండి సో ఢిల్లీకి వెళ్ళండి అక్కడ ఒక ఐటెం దొరుకుతుంది పలానా గల్లీకి వెళ్ళండి అక్కడ ఇది ఫేమస్ హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ షాప్ ఉంది ఆ షాప్లో ఇది పర్చేస్ చేయండి సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఇలా మ్యానుఫ్యాక్చర్ అవ్వండి రబ్బర్ బ్యాండ్లు మ్యానుఫ్యాక్చర్ అవ్వండి ఏ ఏ వీడియోస్ తీసినా ఇదే ఉంటుంది అలాగే ఈ మధ్య ఎక్కువగా కనిపించేది బైబ్యాక్ బిజినెస్ సో మొత్తం మెటీరియల్ మేమే ఇస్తాము మిషన్స్ మేమే సప్లై చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాము ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఇస్తాము మీరు జస్ట్ ప్యాకింగ్ చేయండి పేస్టు సోపు రబ్బర్ బ్యాండ్లు ఇలాగ ధూప్ స్టిక్ ఇవన్నీ కూడా మీరు ప్యాక్ చేయండి ఒత్తులు ఇవన్నీ ప్యాక్ చేయండి మేమే తీసుకుంటాం తయారు చేసిన తర్వాత మేమే తీసుకుంటాం మిషన్స్ మేమే ఇస్తాం ఇట్లాంటి వీడియోలే ఉన్నాయి తప్ప అసలు బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎక్కడా వీడియోస్ లేదు సో ఇదే విషయాన్ని కొంతమంది కామెంట్ చేసినారు ఇవాళ నేను మీకు కంప్లీట్గా ప్రోడక్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి బిజినెస్ ఎండింగ్ మార్కెటింగ్ వరకు కంప్లీట్గా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒకవేళ స్కిప్ చేస్తే బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుదు సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఏదన్నా మొట్టమొదటగా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐటెం ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ టీవీ సేల్ చేస్తున్నామా ఎలక్ట్రిక్ బైక్ సేల్ చేస్తున్నామా లేదా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ సోప్స్ ఆర్గానిక్ సోప్సు లేదా ఆర్గానిక్ మిల్లెట్స్ ఇట్లా ఏదైనా సేల్ చేస్తున్నామా ఫస్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సో నేనైతే నా బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ సీక్రెట్ ఇదే వీడియోలో నేను చెప్పబోతున్నాను సో నేను ఎలాగా సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ రన్ చేస్తున్నాను కూడా అన్ని సీక్రెట్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను సో మొదటగా నేను సెలెక్ట్ చేసుకున్న ఐటెం వచ్చేసి స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు అంటారు సో ఈ సుగంధ ద్రవ్యాల్లో సుమారుగా ఫార్టీ త్రీ ఐటమ్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా కిస్మిస్ బాదాం జీడిపప్పు ఇలైచి మొగ్గ లవంగా ఇట్లాగా ఫార్టీ త్రీ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫస్ట్ ఒక ఆర్డర్లో సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్లో ఎక్కడ తక్కువ ప్రైజ్కి అవైలబుల్టీలో ఉందో తెలుసుకున్నాను అది వచ్చేసి మనకి కేరళలో చాలా తక్కువ ప్రైజ్కి అవైలబుల్టీలో ఉంటుంది అలాగే కాశ్మీర్లో మనకి కొన్ని ఐటమ్స్ తక్కువగా ఉంటాయి సో వీటిలన్నిటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రైజెస్ కనుక్కొని ఆర్డర్ని ప్లేస్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి సో ఇక మెటీరియల్ మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్ మన యొక్క బ్రాండ్ వేసుకోవాలి సో ఆ బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఆ బ్రాండ్ వచ్చేసి ఓం కార్ సో ఇలా ఓం కార్ నేమ్ని నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ నేమ్స్ ఒక రాసుకున్న తర్వాత ఒక పేపర్లో దాంట్లో బెస్ట్గా ఉన్నటువంటి నేమ్ ఏదైనా ఉంది అంటే అది ఓం కార్ అనే నేమ్తో నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇలా ఓంకార్ కార్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక మనం లైసెన్సులు తీసుకోవాలి ఇది ఫుడ్ ఐటెం కాబట్టి మనం ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి ఇందులో ముఖ్యంగా మొదటిది వచ్చేసి ఫుడ్ లైసెన్స్ సో ఇలా ఫుడ్ లైసెన్స్ మనకి ఉంటుందన్నమాట ఒకసారి చూడండి కంప్లీట్గా ఇలాంటి ఫుడ్ లైసెన్స్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ అనమాట ఇది వచ్చేసి మీ లోకల్లో ఎక్కడైనా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది ఫుడ్ లైసెన్స్ ఆఫీస్ అని అంటారు అక్కడికి వెళ్ళి మీరు అప్రోచ్ అయితే సో సార్ నేను ఇట్లా స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని అడిగితే కనుక కంప్లీట్గా వాళ్ళు చెప్తారు దీనికి ముఖ్యంగా ఆధార్ కార్డు కరెంటు బిల్లు మనం చేయాలనుకున్నటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకొని కనుక మనం వెళితే వాళ్ళ దగ్గర కొన్ని ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇటువంటి లైసెన్స్కి ఆన్లైన్లో అప్లై చేస్తారు సో ఆఫీస్ అడ్రస్ ఏంటి అన్ని వివరాలు తీసుకుంటారు కాంటాక్ట్ నెంబరు మెయిల్ ఐడి పూర్తి అడ్రస్ బిజినెస్ ఫర్మ్ నేము ఇలాంటివన్నీ కూడా తీసుకున్న తర్వాత మనకి లైసెన్స్ అప్లై చేస్తారు సో ఈ లైసెన్స్ రావడానికి మనకి సుమారుగా వన్ వీక్ నుంచి థర్టీ డేస్ పడుతుంది సో ఫస్ట్ ఇలా లైసెన్స్ తీసుకున్నాను సో లైసెన్స్ మొత్తం ఇలా మెన్షన్ చేసుంటారు అంటే మనం ఏమేమి ఐటమ్ తీసుకుంటాము సో అది కూల్ డ్రింకా లేకపోతే కాఫీయా లేకపోతే స్పైసెస్ అనేది ఇట్లాంటిది లైసెన్స్ తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటారు సో ఇటువంటిది తీసుకోవాలి ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఫర్దర్గా ఏదైనా లోన్స్ కావాలన్నా కానీ దీని ద్వారా మనము తీసుకోవచ్చు ఉదయం సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇట్లాగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫర్మ్స్ అనేసి సో ఇది వచ్చేసి మన లోకల్లో ఉన్నటువంటి జిల్లా కోర్టులో మనకి ఫర్మ్ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక్కడ చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్లో మన ఫర్మ్ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది త్రీ ఫోర్ సెవెన్ నెంబర్ సో ఒకసారి మనం రిజిస్ట్రేషన్ చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఈ ఫర్మ్ రిజిస్ట్రేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కంప్లీట్గా జిల్లా కోర్టు వాళ్ళే మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్తే కనుక మీకు ఇటువంటి సర్టిఫికెట్ రెడీ అవుతుంది ఒక టెన్ డేస్ లోపల మీకు సర్టిఫికెట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీ అంటారు గూడ్స్ అండ్ సర్వీస్ ట్రాక్స్ సో ఈ జిఎస్టీ సర్టిఫికెట్ కావాలి అంటే మీ లోకల్లో ఉన్నటువంటి ఆడిటర్ దగ్గరికి వెళ్తే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చెప్తారు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కన్నా తీసుకుని వెళ్తే మనకి ఫర్మ్ మీద జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది సో ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ మీదే మనం ఏదైనా మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ కస్టమర్కి బిల్ ఇవ్వాలన్నా కానీ మనకి జిఎస్టీ ఖచ్చితంగా ఉండాలి సో ఇప్పటికీ ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీ సో ఇట్లాంటి సర్టిఫికెట్స్ అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని సో ఫర్మ్ రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇన్వాయిస్ కాపీ అంటారు బిల్లు ఇటువంటి బిల్లుని మనము ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ బుక్స్ వచ్చేసి మనకి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళే డిజైన్ చేసి వాళ్ళ దగ్గర డిజైన్స్ ఆల్రెడీ అనమాట మీ ఫర్మ్ నేము మీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ పైన ఉంది కదా ఈ జిఎస్టీ నెంబరు ఫర్మ్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ క్లియర్ అడ్రస్ కనుక ఇచ్చేస్తే కాలమ్స్ ఏమేమి ఉండాలి అనేది మీరు చెప్పాలి సో ఇటువంటి బిల్ బుక్ ఖచ్చితంగా రెడీ చేసుకోవాలి ఎందుకంటే మనము మెటీరియల్ని ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్లో పంపించాలి అంటే మస్ట్ అండ్ షుడ్ బిల్ ఉండాలి బిల్ లేకపోతే తీసుకోరు సో నెక్స్ట్ వచ్చేసి విజిటింగ్ కార్డ్స్ సో ఈ విజిటింగ్ కార్డ్స్ కూడా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గర ఈ బిల్ బుక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరే మీరు ఇట్లాంటి విజిటింగ్ కార్డ్స్ డిజైన్ చేయించుకుంటే కనుక థౌజండ్కి వచ్చేసి మీకు ఎంత కాస్ట్ అనేది తీసుకోండి ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లాగా తీసుకుంటారు సో ఇట్లా డిజైన్ అయినటువంటి విజిటింగ్ కార్డ్స్ తీసుకోండి సో ఇలా అన్నీ తయారు అయిపోయిన తర్వాత అంటే సర్టిఫికెట్స్ రెడీ అయిపోయినాయి బిల్లు రెడీ అయిపోయింది విజిటింగ్ కార్డ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇక మనం ఏం చేయాలి మెటీరియల్ని ఆర్డర్ ప్లేస్ చేయాలి సో ఆర్డర్ అనేది మన దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మన దగ్గర స్పైసెస్ బిజినెస్ చెప్పాను కదా నేను స్టార్ట్ చేశానని చెప్పేసి ఇందులో ఫైవ్ రూపీస్ షీట్స్ టెన్ రూపీస్ షీట్స్ని నేను లాంచ్ చేశాను సో దీనికి మనకి ముఖ్యంగా ఫైవ్ రూపీస్ షీట్స్ కానీ టెన్ రూపీస్ షీట్స్ కానీ ప్యాకింగ్ చేయాలి అంటే ముఖ్యంగా మనకి ఇటువంటి కార్డ్ బోర్డ్స్ ప్రిపేర్ చేయించాను నా యొక్క కంపెనీ వచ్చేసి ఓంకార్ కార్ బ్రాండు సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ కదా ఇట్లా డిజైన్ చేయించాను కంప్లీట్గా ఇక్కడ ఫర్మ్కి సంబంధించినటువంటి క్లియర్ అడ్రస్ ఇట్లాగా ఒక కార్డ్బోర్డ్ని ప్రిపేర్ చేయించాను ఇది వచ్చేసి టెన్ రూపీస్ షీట్ అలాగే ఫైవ్ రూపీస్ షీట్స్ కూడా మన దగ్గర లో ఉన్నాయి ఇటువంటి కార్డ్ బోర్డ్స్ని నేను ప్రిపేర్ చేయించాను ఇవి ప్రింటింగ్ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్లో మీ ప్రింటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిజైన్ చేసి వాళ్ళ దగ్గరే మీరు కార్డ్బోర్డ్ డిజైన్ అనేది చేయించుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మనకి ముఖ్యంగా ఈ స్పైసెస్ని డిఫరెంట్గా ప్యాక్ చేయొచ్చు ఇది కార్డ్బోర్డ్ షీట్లో ప్యాకింగ్ చేసాము సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా సరం సరం అని అంటారు సో ఇట్లాగా మీకు ఇటువంటి ప్యాకింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఇదే స్పైసెస్ని ఈ విధంగా కూడా రీసెంట్గానే డిజైన్ చేయించడం జరిగింది సో ఇలాగా ఇటువంటి దాంట్లో కూడా మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇందాక చూపించొచ్చింది కార్డ్బోర్డు ఇది వచ్చేసి సరము నెక్స్ట్ వచ్చేసి బ్లిస్టర్ ప్యాకింగ్లో ఉంటాయి సో ఇట్లా సరంలో ఇట్లాగా కార్డ్బోర్డ్లో అలాగే ఇట్లాగా హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇటువంటి వాటిలో కూడా మన ఓన్ బ్రాండ్ వేసుకొని ఇట్లాగా ఇటువంటి చిన్న బాక్సెస్లో కూడా మనము ప్యాకింగ్ చేయవచ్చు సో ఇలాగా ప్యాకింగ్ చేయించుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్లిస్టర్ ప్యాకింగ్ అంటారు ఇప్పుడు చూపించాను కదా ఇట్లాగా బ్లిస్టర్ ప్యాకింగ్లో కూడా రెడీ చేసుకోవచ్చు సో ఇలాగా కార్డ్బోర్డ్ షీట్లో కూడా ప్యాకింగ్ చేసుకోవచ్చు మీకు చెప్పిన విధంగా ఇందాక సరంలాగా ప్యాకింగ్ చేసుకోవచ్చు అలాగే బ్లిస్టర్లో ప్యాకింగ్ చేసుకోవచ్చు సో ఇవి మీకు ప్యాకింగ్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఒక మిషన్ కనబడుతుంది చూడండి ఈ మిషన్లోనే కంప్లీట్గా మీకు ఇటువంటి షీట్స్ కానీ స్వరం చూపించాను కానీ అవన్నీ కూడా మనం అందులో వేస్తే కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా ఇవన్నీ కూడా సరం కావాలంటే సరము ఇండివిజువల్గా కట్ అయి పడిపోవాలంటే కట్ అయిపోతాయి సో ఇలా కట్ అయిపోయిన వాటిల్ని నేను చూపించాను కదా ఇక్కడ ఉన్నటువంటి కార్డ్బోర్డ్ షీట్కి మాన్యువల్ లేబర్తో మనము ప్యాకింగ్ చేయించుకోవాలి సో ఈ ప్యాకింగ్ చేయాలి కార్డ్బోర్డ్ షీట్కి అంటే కనుక లేబర్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు స్టాప్లర్తో పిన్ వేస్తారు కాబట్టి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండాలి సో ఇక్కడ మిషన్లో మీకు ప్యాకింగ్ అవుతుంది కాబట్టి ఇటువంటి ప్యాకింగ్ అయ్యేటటువంటి మిషన్ కావాలి అంటే మినిమం కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ రూపీస్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా ఉంటుంది సో ఆ మిషనరీని ఇటువంటి మిషనరీని మీరు పర్చేస్ చేసుకొని ఇట్లాగా శాచర్స్లో మీరు షీట్స్ ప్రకారంగా కటింగ్ కానీ లేదా సరం ప్రకారంగా కానీ తీసుకున్న తర్వాత ఇట్లా అట్టలకి వీటిని కార్బోర్డ్ షీట్ అంటారు అట్ట అని అంటారు సో వీటికి మీరు అటాచ్మెంట్ చేయాలి సో ఇలా అటాచ్మెంట్ చేసిన తర్వాత దీనికి కంప్లీట్గా మరి ఔటర్ పోచ్ అనే ఒకటి వస్తుంది ఐదు షీట్లకు కలిపి ఒక అవుటర్ పోచ్ వస్తుంది ఇట్లాగా అవుటర్ పోచ్కి మీరు ఫిట్ చేయాలి సో దీనికి ట్యాగ్స్ కూడా వస్తాయి ఇలాగా సో ఇలా ట్యాక్స్ అన్నీ వచ్చిన తర్వాత మీరు ఇక ప్రోడక్ట్ని డెలివరీ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఫస్ట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని లైసెన్సులు తీసుకున్న దగ్గర నుంచి ప్రోడక్ట్ రెడీ అయిన దాకా ఇప్పుడు చెప్పాను సో ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి సో మన లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు లేదా ఇతరత్ర చిన్న చిన్న బంకులు కావచ్చు డైరెక్ట్గా వెళ్ళేసి సో ఇటువంటి షీట్స్ మన దగ్గర లో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గరకి వెళ్ళి మనం డైరెక్ట్గా చూపించాలి అంటే మన ప్యాకింగ్ ఎలా ఉంది మిషన్ కటింగ్లో ఏ విధంగా ఉంది క్వాంటిటీ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది సో బయట వచ్చేసి మీకు డైరెక్ట్గా వైట్ లేబుల్లో అమ్ముతుంటారు జస్ట్ అని ఉంటుంది ఇక్కడ బ్రాండ్ కానీ కింద ఏది డీటెయిల్స్ ఉండదు ఫుడ్ లైసెన్స్ నెంబర్ కానీ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నెంబర్ కానీ ఏవీ లేకుండా కేవలం వైట్ లేబుల్ మీదే సేల్ చేస్తుంటారు సో మనం వచ్చేసి ఇట్లాంటి బ్రాండ్ ప్రిపేర్ చేయించి కనుక సేల్ చేస్తే మంచి ఇన్కమ్ ఉంటుంది సో కంప్లీట్గా ఇప్పుడు మీకు ప్రాసెస్ మొత్తం చెప్పాను కదా ఫస్ట్ ప్రోడక్ట్ సెలెక్షను బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడము తర్వాత వచ్చేసి ఫుడ్ లైసెన్సు జిఎస్టిఈ ఉదయం లైసెన్సు అలాగే ఫర్మ్ రిజిస్ట్రేషను తర్వాత వచ్చేసి బిల్లింగు లెటర్ హెడ్ తర్వాత వచ్చేసి విజిటింగ్ కార్డ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇటువంటి కార్డ్బోర్డ్ షీట్స్ని మనం ప్రింటింగ్ చేయించుకున్న తర్వాత మెటీరియల్ని మిషన్లో వేసి ఇట్లాగా పౌచెస్లో స్వరం టైపు లేదా ఇండివిజువల్గా మనం కట్ చేయించిన తర్వాత వీటిల్ని మాన్యువల్ లేబర్తో షీట్స్కి అటాచ్ చేసిన తర్వాత పిన్నింగ్ వేసిన తర్వాత అవుటర్ పోచ్ ఇందాక చూపించిన విధంగా అవుటర్ పోచ్లో పెట్టి మనం మెటీరియల్ని రెడీ చేసుకోవాలి దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలంటే కిరాణా షాప్స్ సూపర్ మార్కెట్స్ చిన్న చిన్న బంకులు ఇటువంటి వాటిలోకి వెళ్ళేసి డైరెక్ట్గా మనం వీటిని చూపించి స్పైసెస్ని సేల్ చేసుకోవాలి లేదా హోల్సేలర్స్ ఉంటారు ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని తక్కువ మార్జిన్ మనం పెట్టుకొని వాళ్ళకి కనుక ఇచ్చేస్తే వాళ్ళే షాప్స్కి అన్నిటికీ వేస్తారు తర్వాత వచ్చేసి పాంప్లెట్స్ డిజైన్ చేసుకోవాలి అంటే స్పైసెస్కి సంబంధించినటువంటి పాంప్లెట్స్ చిన్న చిన్నవి అవి వచ్చేసి ఒక టెన్ థౌసండ్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ మధ్యలో ఉంటాయి అటువంటి పాంప్లెట్స్ని డిజైన్ చేసుకొని మీ లోకల్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అటువంటి వాటిలో మార్నింగ్ పూట వెళ్ళేసి మనం అన్నిట్లో పెట్టేస్తే పేపర్తో పాటు ఆటోమేటిక్గా వేస్తే కనుక మనకి సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి అలాగే లోకల్ టీవీ ఛానల్స్లో మనము పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు న్యూస్ పేపర్లో స్పైసెస్కి సంబంధించినటువంటి డీలర్స్ కావాలని చెప్పేసి యాడ్ ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా మనము డైరెక్ట్ మార్కెటింగ్ షాప్స్కి వేస్తూ హోల్సేలర్కి ఇస్తూ పేపర్ యాడ్ కావచ్చు పాంప్లెట్స్లో కావచ్చు టీవీ ఛానల్స్లో యాడ్స్ కావచ్చు ఇలా ఇస్తూ కూడా చేయొచ్చు లేదు మనం బాగా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కనుక ఒక ఫైవ్ మెంబర్స్ని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టుకొని వాళ్ళకి రాను పోను ఎక్స్పెన్సెస్ని ఇస్తూ ఒక ఎయిట్ థౌజండ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మధ్యలో ఫ్రెషర్స్కి శాలరీని పెట్టి వాళ్ళకి మినిమం ఇంత టార్గెట్ అని చెప్పి ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్కరిని అలాట్ చేసి అక్కడ స్పైసెస్ డెలివరీ ఇవ్వడము మనీ కలెక్ట్ చేసుకోవడము వాళ్ళకి కనుక బాధ్యత గనక అప్పజెప్పితే మీరు ఒక లాగా స్టార్ట్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు సో మీరు టోటల్గా ఈ ప్రాసెస్ అంతా చేయాలి అంటే తో పాటు కలిపి మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో ఎవరైనా కానీ ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో లేదా తమిళనాడు కర్ణాటక స్టేట్స్లో ఈ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే నాకు కాల్ చేస్తే కనుక ఫుల్ సెటప్ చేసి ఫ్యాక్టరీని మొత్తం సెట్ చేసి ఈ లైసెన్స్ దగ్గర నుంచి అన్నీ మొత్తం నేనే చూసుకొని వాళ్ళకి సెట్ చేసి ఇస్తాను ఒకవేళ మేము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టలేము సార్ మాది ఒక చిన్న లొకేషను ఒక చిన్న డిస్ట్రిక్ట్ అంటే కనుక మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు మీకు నేను సపోర్టింగ్ ఇస్తాను ఆ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెటీరియల్ మీరు సేల్ చేసిన తర్వాత మళ్ళీ నా దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా నేను సప్లై చేస్తుంటాను ఇలాగా కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎవ్రీ మంత్ సుమారుగా ఫిఫ్టీన్ ల్యాక్స్ టార్గెట్ చేస్తున్నటువంటి నా డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది ఉన్నారు సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి ఏ బిజినెస్లో అయినా కానీ అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం మీరు స్టెప్ బై స్టెప్ అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుంటే కనుక ధైర్యంగా బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు సో ఈ విధంగా నేను స్పైసెస్ బిజినెస్ కాదు కూల్ డ్రింక్ బిజినెస్ అలాగే సాఫ్రాన్ అంటారు సో ఇక్కడ చూడండి సాఫ్రాన్ ఇది వచ్చేసి కుంకుమ పువ్వు అంటారు ఇటువంటి బిజినెస్ కూడా నేను చేస్తున్నాను అలాగే సెక్యూరిటీ డివైజెస్ మన ఓన్ బ్రాండ్తో ఉన్నాయి ఇంకా సుమారుగా ఒక టెన్ టైప్స్ ఆఫ్ బిజినెస్సెస్ నేను చేస్తున్నాను సుమారుగా ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మీకు అందరికీ కూడా నేను ఫుల్ సపోర్టింగ్ ఇస్తాను ఏ బిజినెస్నైనా స్టార్ట్ చేయాలి అంటే ఎస్పెషల్లీ స్పైసెస్లో కనుక అయితే మొత్తం ప్రొడక్షన్ దగ్గర నుంచి నేనే చేస్తాను కాబట్టి కంప్లీట్గా మీకు సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాను సో ఫైవ్ రూపీస్ షీట్స్ వచ్చేసి మీకు ఎంఆర్పి సిక్స్టీ రూపీస్ ఉంటుంది సో ఇలా చూడండి దీంట్లో వచ్చేసి ఇక్కడ సిక్స్ ఇక్కడ సిక్స్ ఉంటాయి అంటే టోటల్గా ట్వెల్వ్ శాచెట్స్ ఉంటాయి ట్వల్వ్ ఫైజర్ సిక్స్టీ దీని ఎంఆర్పీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది అలాగే టెన్ రూపీస్ షాచెట్స్లో వచ్చేసి టెన్ ఉంటాయి ఈ షీట్కి టెన్ రూపీస్ షీట్లో టెన్ షాచెట్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఎంఆర్పీ హండ్రెడ్ రూపీస్ వీటిని రెండిట్లో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ప్రొవైడ్ చేస్తాను అంటే సిక్స్టీ రూపీస్ వచ్చేసి మీకు థర్టీ రూపీస్కి అలాగే హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్కే నేను ప్రొవైడ్ చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉన్నటువంటి బిజినెస్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఎక్కడ ఏ బిజినెస్ కూడా లేదు అందులోనూ మీకు నేను ఫుల్ మార్కెటింగ్ సపోర్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ మెటీరియల్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు ఫైవ్ బాక్సెస్గా అబోవ్ కనుక పర్చేస్ చేస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఫోర్ స్టేట్స్లో కూడా సార్ మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మా ఓన్గా మీలాంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలము ఒక డిస్టిక్కి అని అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి అలా కాదు సార్ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము నేను ఒక మండలం వైజ్కి మాత్రమే చేయాలని అనుకుంటున్నాను లేదా ఒక డిస్టిక్లో ఒక ప్లేస్కి లేదా డిస్టిక్ వైడ్ కూడా నేను చేయాలి అనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఇంత పెట్టలేను కేవలం ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ పెట్టగలను అనుకుంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కనుక కాల్ చేస్తే ఇప్పుడు నేను చూపించాను కదా ఇదే స్పైసెస్ బిజినెస్ని మీరు ఓన్గా స్టార్ట్ చేసి బ్రాండింగ్తో మీ ఓన్ బ్రాండ్తో పెట్టాలన్నా నేను హెల్ప్ చేస్తాను స్పైసెస్ సప్లై చేస్తాను కార్డ్బోర్డ్ షీట్స్ సప్లై చేస్తాను మొత్తం నేను సప్లై చేస్తాను కాకపోతే మిషన్స్ రన్ చేసుకోవాలి మ్యాన్ పవర్ మాన్యువల్ లేబర్స్ని మాత్రం మీ లొకేషన్లో చూసుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ వద్దు రిస్కే వద్దు నాకు కేవలం మీరు పంపిస్తే కనుక ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్తో నేను సేల్ చేసుకుంటాను అని అంటే కనుక ఆల్రెడీ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసాను అన్ని లైసెన్స్లు మన దగ్గర ఉన్నాయి ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి ఒక సిక్స్టీ ల్యాక్స్ వరకు కంప్లీట్గా నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది స్పైసెస్ మీకు నేను సప్లై చేస్తాను ఫైవ్ రూపీస్ షీట్స్ కానీ టెన్ రూపీస్ షీట్స్ కానీ మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ మధ్యలోనే ఇన్వెస్ట్మెంట్ని పెట్టి మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏ బిజినెస్నైనా కానీ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వచ్చు సో మార్కెటింగ్ టిప్స్ కావాలన్నా ఇటువంటి బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలన్నా కానీ నాకు కాల్ చేయండి మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవర్సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే